తెలుగుదేశం పార్టీ రాష్ట్రకారుల మీద దాడి చేసినప్పుడు ఆ దాడి చేసినటువంటి వాళ్ళని సమర్థిస్తూ పరోక్షంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య ప్రతి ఒక్కరికి గుర్తుంది. దుర్భాషలాడితే బీపీలు వస్తాయి అన్నటువంటిది. దుర్భాష తప్పే, బీపీల పేరుతో దాడి చేయడం తప్పే, అది మనం అప్పుడు ప్రస్తావించుకున్నాం, అదే సందర్భంలో అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఈ ప్రభుత్వం మారాక అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వేళ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ వీళ్ళందరూ కూడా వేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద విచారణ హైకోర్టు మొన్నే పూర్తి చేసింది, తీర్పు రిజర్వ్ చేసింది, ఇవాళ వెల్లడిస్తున్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నటువంటి ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా వాళ్ళకి ముందస్తు బెయిల్ అయితే తిరస్కరించేసింది. తద్వారా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి షాక్, ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది, అరెస్ట్ అయ్యాక జైలుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.